తర్వాత ఇంకోటి, ఇంకో ప్రధానమైన ఆరోపణ ఆర్బీకే ట్యాక్స్. దాన్ని మీరు ఎట్లా నిర్వచిస్తారు, అసలు దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజలు? చాలా ప్రజల నోళ్ళలో నానుతా ఉంది చాలా కాలం నుంచి. దాన్ని ఒక బహుళ ప్రచారంలో తీసుకొచ్చారు ఆర్బీకే ట్యాక్స్ అనేది. దాన్ని మీరైతే ఏం సమాధానం చెప్తారు? ఒక విష ప్రచారాన్ని పదే పదే చెప్తే నమ్మించేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఎన్నుకున్నారు తప్ప దాంట్లో ఏమాత్రం వాస్తవం లేదు. అయితే మేమేమనుకున్నామంటే, మేము మొదటి నుంచి ఒకటి నమ్మేవాళ్ళం, సత్యము గొప్పది, ధర్మం గొప్పది. మన వైపు సత్యం ఉంటే, మనం తప్పు చేయకపోతే ఏదో ఒకరోజు ఆ సత్యమే ముందుకొచ్చి తనే సాక్ష్యంగా నిలబడి చెప్తుంది వీళ్ళు తప్పు చేయలేదనేది. మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మన పక్కనుండే సత్యమే బయటకు వస్తుంది, చెప్తుంది అనేది మేము నమ్మినాం. అందుకే చాలా రోజుల వరకు ఆ ఆరోపణలకు పెద్దగా మేము స్పందించే వాళ్ళం కూడా కాదు. అందులో ఆరోపణలు ఎలాంటివి అంటే బేస్లెస్ ఆరోపణలు, చిన్న చిన్న ఆరోపణలు, ఎట్లా పడితే అట్లాంటివి. ఒకటి ఏమంటారు, ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఆ టైంలో దసరా సమయంలో ఎగ్జిబిషన్కి ఫ్రీ ఎగ్జిబిషన్ మనం టికెట్ లేకుండా చేసినప్పుడు దాని మీద ఆరోపణలు, అక్కడుండే బజ్జీలో పకోడాలో చిన్న చిన్న ఇట్లాంటివి, దీని ఇంట్లో కూడా కమిషన్ తీసుకున్నారు అని చెప్పేది ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది చెప్పండి. ఇంత డబ్బులు దానం చేసే మనిషి, 10 మందికి ఉపయోగపడే మనిషి, ఉపయోగపడే కుటుంబము, నిరుపేదలైనటువంటి అటువంటి చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఎలా ఉంటారు? చాలా వరకు చిన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు మేము తీసుకోగలము? అసలు తీసుకుంటే మనసు ఉంటుంది కానీ అందాం, ఎందుకు అందాము? ఇదో ఇది చేస్తున్నాడు, ఇది మంచి చేసినాడు. ఇండియన్ల కాలంలో ఎవరు కూడా ఫ్రీగా ఉచితంగా ప్రవేశం కల్పించలేదు ఎగ్జిబిషన్కు. ఈరోజు రాజమౌళి శివప్రసాద్ రెడ్డి కల్పించినాడు, పేరు వస్తుంది. మీరు ఎందుకు కల్పించలేకపోయినారు, ఆయన ఎందుకు కల్పిస్తున్నారు అని వస్తుంది. కాబట్టి అందాం, దాన్ని డైవర్ట్ చేసేదానికి ఇద్దరు ఇలాంటి ఆరోపణలు. అట్లాంటి ఆరోపణలే, చిన్న పెద్ద ఏది పడితే అది, ఎక్కడ ఏం జరిగినా, చిన్న కుక్కపిల్ల చనిపోయినా కానీ, ఒక చిన్న తిన్న దొంగతనం జరిగినా కూడా, ఇంకా మరేది ఇంకోటి జరిగినా కూడా, ఏ వీధిలో ఏది జరిగినా కూడా అది ఎమ్మెల్యే ఆపాదించడం, బురద పోయడం చేయడం. అంటే వీళ్ళకు మేము చేస్తాండే అభివృద్ధి కార్యక్రమాల్లో మమ్మల్ని విమర్శించేదానికి తేతావలేదు. ప్రజలు ముక్తకంఠంతో ఒప్పుకుంటున్నారు, ప్రొద్దుటూరు పట్టణం బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. గత 35 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇంత అభివృద్ధి జరగలేదు, ఈ 5 సంవత్సరాల్లో జరిగినంత గొప్ప అభివృద్ధి మేము ఎప్పుడూ చూడలేదని చెప్పేసి ప్రత్యర్థులు సైతము ఒప్పుకుంటున్నారు. ఇక్కడ అక్కడ అని కాదు, ఎవరిని నేను ఎంతోమందితో మాట్లాడితే, అన్న అభివృద్ధి మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది, 4 సంవత్సరాల కిందట 5 సంవత్సరాల కిందట ప్రొద్దుటూరుకి ఎవరైనా వస్తే ఆ ప్రొద్దుటూరు ఈ ప్రొద్దుటూరు ఒకటేనా అనే పద్ధతిలో మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు. కాబట్టి అభివృద్ధి విషయంలో మమ్మల్ని విమర్శించేదానికి అవకాశం లేనప్పుడు ఇంకా వాళ్ళు ఎన్నుకున్న ఏకైక దారి ఏంటంటే బురద జల్లడం, అవినీతి ఆరోపణలు చేయడం, అక్రమాలు జరుగుతాయని, ఏందేందో జరుగుతుందండి. నిజానికి మరి ఏదేదో జరుగుతా అంటే, 100 ఎకరాల భూములకు ఆకుపోయి చేస్తే, ఇతరుల వ్యాపారాల్లో మేము జోక్యం చేసుకొని ఏదేదో చేస్తే గగ్గోలు రాదా? ప్రజల్లో అల్లకల్లోలం రాదా? పోలీస్ స్టేషన్లకు పోయి చెప్పరా? మన సంబంధించిన వ్యతిరేకించే వాళ్ళు కనీసం ఒకరన్నా ఉంటారు కదా? ఉంటారు కదా, ఉంటారు. పోలీస్ స్టేషన్లకు పోతారు, ధర్నాలు చేస్తారు, ఎమ్మెల్యే అంటే ఇదే సందర్భంలో వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేస్తారు అని ఒక ప్రచారం కూడా ఉంది. ఎలా చేస్తారు వ్యవస్థలను మేనేజ్ ఎలా చేయగలము చెప్పండి? ఏ విధంగా చేయలేము. ఇప్పుడుండే సిస్టంలో ఎవరు వ్యవస్థలను ఏది చేయలేము. అలాంటిదని ఊరికి బేస్లెస్ ఈ అపోహ, ఈ విష ప్రచారం మీద ప్రజలకు మీరైతే స్ట్రైట్గా ఏం చెప్తారు? ప్రజలకు ఏం సమాధానం అంటే? నేనేం చెప్తానంటే ప్రజలకు, ఆరోపణలు వాళ్ళు చేస్తారు, మేము చేస్తాం. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆరోపణలు సర్వసాధారణం, అది కొన్నిసార్లు శృతి మించుతూ ఉంటుంది. మేమైతే మాత్రం మా కుటుంబంలో మేము ఆరోపణలు చేయడము చాలా వరకు తక్కువ. ఒకవేళ వీళ్ళు చేసిన ఆరోపణలు నిజమైతే ఈ ఆరోపణల్లో ఉండే బాధితులు ఉంటారు కదా. మేము ఒక భూమిని ఆక్యుపై చేసుకున్నాము అని అంటారు అనుకోండి, ఒక ఆరోపణ. ఆ భూమిని ఎవరిదో ఒకరిది ఆక్యుపై చేసుకుండాలి కదా, ఆ బాధితులు ఉండాలి కదా. ఆ బాధితుడిని మీరు పక్కన కూర్చోబెట్టుకొని, ఇద్దయ్యా ఇతను బాధితుడు, మీ వలన ఈ విధంగా నష్టపోయినాడు అని కూర్చోబెట్టుకొని అతని ద్వారా మీరు చెప్పించండి, అది సాక్ష్యం ప్రజలందరికీ. నేనేమంటానంటే, కంటికి కనిపించేది నమ్మండి, కంటికి కనిపించకుండా ఊరికే విషప్రచారాలను నమ్మకండి. మేము అభివృద్ధి చేసినాం, అది కంటికి కనిపిస్తుంది. మీరు వెళ్ళండి, మార్కెట్కి వెళ్ళండి, కట్టుతానామా లేదా చూడండి. మైదుపూర్ రోడ్డు వైడన్ చేసి, విశాలం చేసి ఈరోజు సౌకర్యవంతంగా చేసినాం. మీరు అక్కడికి వెళ్ళండి, చూడండి, చేసినామా లేదా. పెన్నా రివర్ పైన బ్రిడ్జి కడతానామో లేదా, మీరు వెళ్ళి చూడండి. నీళ్లు ప్రతిరోజు ఈరోజు వస్తానాయా లేదా, గతంలో మేము ఎంత ఇబ్బందులు పడతానే అనేది
ఇప్పుడు ఏమొస్తుంది అనేది మీకే అనుభవం వస్తుంటారు. ప్రతి ఇంట్లోనూ నీళ్లు పట్టుకునేది ఇంట్లో మన అక్క చెల్లెళ్ళే ఉంటారు. గతంలో ఎట్లా ఇబ్బందులు పడుతున్నా, ఇప్పుడేం పడుతున్నామా లేదా, ఈ అభివృద్ధి చూడండి. ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి కడతానారా లేదా చూడండి. ఇవన్నీ కంటికి కనిపించేది, వాటిని కంటికి కనిపించేటి మీరు నమ్మండి. నేను చెప్తా ఇవన్నీ చేసినానని, మీరు వెళ్ళండి అక్కడకన్నా చెయ్యకపోతే, నేను చెప్పిన పద్ధతిలోనే అవన్నీ లేకపోతే మీరు నమ్మకండి, విశ్వసించకండి, ఓటు వేయకండి.